హాయ్ అండి, నేను మీ మాధవిని. మీకు ఎప్పుడు తినే చికెన్ వేపుళ్ళు బోర్ కొట్టేస్తే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. బాగా మసాలా దట్టించి చేసేటటువంటి ఈ చికెన్ వేపుడు ముక్క మెత్తగా భలే రుచిగా ఉంటుందండి. చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు మీరు. చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూపించేస్తాను, చూసి ట్రై చేయండి. ఫస్ట్ ఈ చికెన్ వేపుడు చేసుకోవడానికి ఒక అరకేజీ చికెన్ ని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. చికెన్ మరీ పెద్ద ముక్కలు కాకుండా, అలానే మరీ చిన్న ముక్కలు కాకుండా ఇలా మీడియంగా కొట్టించుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి, ఒక టీ స్పూన్ మిరియాలు వేయండి, అలాగే ఒక 5 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేసుకోండి. ఇవి మీ దగ్గర లేకపోతే మామూలు ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, వాటినైనా వేసుకోవచ్చు. ఈ మిరపకాయల వల్ల యూజ్ ఏమిటంటే మనకి ఫ్రై అనేది మంచి కలర్ వస్తుంది, ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే ఈ మిరపకాయలు పెద్దగా కారం కూడా ఉండవండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇప్పుడు వీటన్నింటినీ కలిపేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఆల్రెడీ మనం కడిగి పక్కన పెట్టుకున్న ఈ చికెన్లో వేసుకోండి. ఇలా పౌడర్ మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లోనే 1-2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. దీంట్లోనే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు అంటారు కదా, అది వేసుకుంటున్నాను. మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం కూడా వేసేసి మొత్తం బాగా కలపండి. మనం వేసిన ఈ మసాలా పొడులన్నీ ముక్కకి బాగా పట్టేటట్టు కలపండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు అంత టైం లేదు అనుకుంటే 1/2 గంట అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టేసి బాగా నాననివ్వండి. మీకు ఎంత బాగా నానితే ఆ మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టి చికెన్ వేపుడు అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు 1 గంట తర్వాత అడుగు మందంగా ఉన్న బాండిల్లో 3 టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ బటర్తో వేయించుకుంటే చికెన్ వేపుడు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీకు బటర్ వద్దనుకుంటే ఆయిల్తో అయినా వేయించుకోవచ్చు, లేదు కొద్దిగా బటరు కొద్దిగా ఆయిల్ వేసుకొని అయినా వేయించుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ బటర్ కరిగిపోయిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకునే చికెన్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించండి. ఫస్ట్ 1-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే వేయించండి. మనకి చికెన్లో నుంచి నీళ్లు ఊరుతాయండి, ఆ నీళ్లు ఊరి పూర్తిగా ఇంకిపోయేంత వరకు వేయించండి ఫస్ట్. ఇప్పుడు చూడండి, 1-10 నిమిషాల తర్వాత ఇలా బాగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లో 1 లేదా 2 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే పెద్ద సైజు 1 టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీడియం సైజు టమాటాలు అయితే 1-2 వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ టమాటా ముక్కలు కూడా వేసేసిన తర్వాత ఇలా మొత్తం బాగా కలిపి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బాండిల్కి మూత పెట్టేసి ఈ టమాటా ముక్కల్ని బాగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెడుతూ మగ్గనివ్వండి, ఎందుకంటే అడుగున అంటుకోకుండా ఉంటుంది మీకు. ఇప్పుడు చూడండి, నేను 15 నిమిషాల పైనే మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ ఉడికించానండి. అలా చేస్తే ఈ విధంగా ఫ్రై లాగా అవుతుంది. టమాటా ముక్కలు కూడా బాగా మెత్తబడిపోయి ఇలా వేగుతుందండి. ఒకవేళ ఇలా వేయించుకునేటప్పుడు మీకు డ్రైగా అయిపోయి అడుగున మాడుతుంది అనిపించింది అనుకోండి, అలాంటప్పుడు కొద్దిగా నీళ్ళని చిలకరించుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కొద్దిగా నీళ్లు చిలకరించుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారనుకోండి, మీకు అడుగును అంటుకోకుండా చక్కగా ఫ్రై అవుతుంది. మీకు 1 ముక్క కూడా తుంచి చూపిస్తాను చూడండి, ఈజీగా కట్ అయిపోతుంది కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది ముక్క. ఈ మసాలా మొత్తం బాగా పట్టి చాలా రుచిగా ఉంటుందండి ఈ చికెన్ వేపుడు. ఇంకా లాస్ట్గా 1 టీ స్పూన్ కసూరి మేతిని ఇలా నలిపి వేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మొత్తం బాగా కలుపుకుంటూ 1 నిమిషం వేగనివ్వండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు, 1 నిమిషం వేగితే సరిపోతుందండి. ఇలా బాగా వేయించేసుకొని లాస్ట్లో మీకు కావాలి అంటే కొద్దిగా కొత్తిమీరని చల్లుకోండి. నేను కొత్తిమీర కూడా ఏం వేయడం లేదండి. అంతే అండి, ఇలా బాగా వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో చికెన్ వేపుడు. చికెన్ ఇష్టపడే వాళ్ళకి భలే బాగా నచ్చుతుంది చికెన్ వేపుడు. తప్పకుండా ట్రై చేయండి. ఏదన్నా డిఫరెంట్గా చికెన్ వేపుడు తినాలి అనుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ అందరికీ బాగా నచ్చుతుంది ఈ వీడియో. మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.